log on our channel and watch variety of videos. తెలంగాణ టూరిజంకే మచ్చుతునకగా వనపర్తిలో వెలసిన ఏకైక పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయానికి దాదాపు 450 సంవత్సరాల చరిత్ర కలదు. పండరీపురంలో ఒక భక్తునికి లభించిన విగ్రహాలతో ఇక్కడ నిర్మింపబడిన ఈ ఆలయంలో ఆషాఢ కార్తీక ఏకాదశులు ఎంతో వైభవంగా రథోత్సవం నిర్వహించబడుతుంది. తొలి ఏకాదశి నాడు ఉదయం స్వామివారి అభిషేకంతో మొదలుకొని అలంకరణ అర్చన నివేదన మంగళహారతులు భక్తుల నామ సంకీర్తనల మధ్య జరుపుతారు. అదే రోజు సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా రథంలో ఊరేగిస్తారు. పాండురంగ నామంతో సాగే ఈ రథోత్సవం కన్నుల పండువగా ఉంటుంది. స్వామివారికి భక్తులు భజన మరియు విష్ణు సహస్రనామ పారాయణం మహానివేదన మహామంగళహారతి ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలతో ఈ రథోత్సవం ముగుస్తుంది. తిరిగి ద్వాదశి రోజున భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఆలయంలోనే జరపడం గమనార్హం. కార్తీక మరియు ఆషాఢ ఏకాదశి నిర్వహణలో ఈ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం ఎంతో వైభవాన్ని సంతరించుకుంది. Share it and like it. Subscribe our channel.